అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి 13 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రం ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజా అభివృద్ధి మాత్రం విశేషంగా కృషి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అనారోగ్యానికి గురైన నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్య, వైద్య, మహిళాభివృద్ధి, చేనేత కార్మిక రైతులకు తదితర అలాంటి వారందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారన్నారు. ఉపాధి లేని యువతకు సుమారుగా 10,000 మందికి వాళ్ళకి 60% సబ్సిడీతో లోన్ ఇచ్చి పౌర సరఫరాల శాఖతో అనుబంధం చేసుకొని సివిల్ సప్లైస్ ద్వారా సరుకులు సప్లై చేసి నెలకు సుమారుగా 10,000 వచ్చినట్టు వాళ్ళకి చేయడం నాడు నేడు కార్యక్రమంలో ఆయన ఎంతవరకు అంటే పుష్టికరమైన ఆహారం ఇవ్వడంతో పాటు పాఠశాలల తీరు మెరుగుపరచడంతో పాటు ఒక చిన్న ఆయన ఎంత సూక్ష్మ రీతిలో మైక్రో డీటెయిల్స్ బూటు పిల్లవాడికి ఇస్తున్నది మనం నాణ్యత ఇస్తున్నామా లేదా అని పరిశీలించిన ముఖ్యమంత్రి దేశంలోనే నభూతమైన భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారే. అది నాడు నేడు ప్రోగ్రాం పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం ఆసరాలో ఆ డబ్బును దేనికైనా మీరు ఉపయోగించుకోండి, బ్యాంకర్లు తీసుకోవడానికి వీలు లేదు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ముఖ్యమంత్రి అంటే కరోనా రాకపోయి ఉండే ఉంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నంబర్ 1 స్థానంలో ఈ రాష్ట్రాన్ని పెట్టేవాడు, ఆయన కూడా నంబర్ 1 స్థానము దేశంలోనే ఉండేవాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయన డిఎన్ఏలో ఏదో మా ముఖ్యమంత్రి గారి డిఎన్ఏ గురించి మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ గురించి అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈయన డిఎన్ఏ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా ఉండి సరే రామారావు గారి అమ్మాయిని చేసుకున్నారు. వీలైతే నేను మా మామ మీద పోటీ చేస్తానన్నారు. ఫస్ట్ వెన్నుపూట అక్కడ పొడిచి ఇక్కడికి మారారు. నాకు అర్థమైపోయింది అల్లుడుగా నాకు ఇక్కడ ఎదిగే స్థానం ఉంది. సమయం కోసం వెయిట్ చేశారు. వెన్నుపోటు రాజకీయాలు. ఆయన రామారావు గారు వాళ్ళని సస్పెండ్ కూడా చేశాడు. ఆ లెటర్ కూడా మీడియాలో 5 మందిని సస్పెండ్ చేశాం, వాళ్ళని తీసుకోవద్దంటే యనమల రామకృష్ణారెడ్డి గారు ఆ లెటర్ని పక్కన పెట్టారు. వెన్నుపోటు రాజకీయాలకు అయిన డిఎన్ఏ పొడిచి రామారావు గారిని చరిత్రహీనుడిగా చిత్రీకరించారు.